హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఎప్పుడూ సుఖ సంతోషతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఇవాళ మన వీడియోలో దేవి శరన్నవరాత్రి పూర్తి పూజా విధానాన్ని తెలుసుకుందామండి స్థాపన చేస్తే కనుక ఎటువంటి నియమాలు పాటించాలి అలాగే అఖండ దీపం వెలిగిస్తే కనుక ఎటువంటి పద్ధతులు పాటించాలి పూర్తిగా దేవి శరన్నవరాత్రి పది రోజులు కూడా సులువుగా అమ్మవారికి పూజ చేసుకోవడం కోసం ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను అలాగే కలసం లేకుండా అలాగే అఖండ దీపం పెట్ట కాకుండా కూడా సేమ్ ఇదే విధంగా మీరు పూజనైతే చేసుకోవచ్చు నియమాలు అనేవి ఎవ్వరికైనా ఒకేలా ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను తప్పనిసరిగా స్కిప్ చేయకుండా చూస్తే మీరు పూర్తిగా సులువుగా ఎటువంటి డౌట్స్ అనేవి లేకుండా అమ్మవారి పూజని చేసుకోవచ్చు మొదటిగా మనకి ఈ దేవి శరన్నవరాత్రులు ఈ అక్టోబర్ పదిహేను నుంచి కూడా మొదలయ్యి ఇరవై మూడుతో ముగుస్తాయండి అయితే ఇరవై మూడే మనం రెండు అలంకారాలు వేసేసుకుంటాము ఇరవై నాలుగు ఉదయం వరకు కూడా దశమి తేదీ ఉంది సో ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలి ఎలా అలంకరణ చేసుకోవాలి అలాగే ఏ రంగు చీర కట్టాలి అమ్మవారికి ఏ రోజు మనం వాహన పూజ చేసుకుంటాం ఇవన్నీ కూడా నేను సపరేట్గా ఒక వీడియో అయితే పెట్టున్నాను ఇన్స్క్రీన్స్లో ఇస్తాను చెక్ చేయండి ఇక అయితే వీడియోలోకి వెళ్ళిపోతామండి మొదటిగా అమ్మవారి పూజని ఎక్కడ చేసుకోవాలని తెలుసుకుందాం మీకు ప్లేస్ ఉంది పూజా మందిరాల్లో నిచ్చ పూజా మందిరాల్లో చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనుకున్నప్పుడు అక్కడే పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు కొంతమంది వీడియోలో చూసినట్టుగా అమ్మవారిని నిలబెట్టుకుంటారు అమ్మవారి పీఠాన్ని సపరేట్గా ఏర్పాటు చేసుకుంటారు అటువంటి వాళ్ళైతే కనుక ఎక్కడైతే మీరు పీఠాన్ని ఏర్పరుస్తున్నారో అక్కడ కూడా ఈ విధంగా జవ్వాది కానీ పసుపు కానీ రాసుకొని ముగ్గులైతే పెట్టుకోవాలండి ఒకసారి ఈ పీఠాన్ని పెట్టాము అంటే మీరు ఎన్ని రోజులు అయితే పూజ చేయదలుచుకున్నారో అన్ని రోజులు కూడా ఇక ఆ పీఠాన్ని కదిలించరు కాబట్టి ముందుగానే మీరు ఎక్కడైతే పెట్టదలుచుకున్నారో మీకు పూజ చేసుకోవడానికి వీలుగా ఎవరికి ఇంట్లో కానీ మీకు అడ్డం లేకుండా ఎటువంటిగా కూడా అంటే బయటకు వెళ్ళొచ్చిన వాటితో తాకకుండా అమ్మవారికి సపరేట్గా పూజ చేసుకునే వీలుంటే కనుక మీరు ఆ విధంగా పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకొని ఆ పీఠం పెట్టే చోట ఈ విధంగా బియ్య పిండితో ముగ్గులు పెట్టుకోండి అలాగే వచ్చేసి పీటను కూడా అలంకరించుకోవాలండి అమ్మవారికి ఈ పీఠాన్ని ఆసనంగా ఏర్పరిచి మనం తొమ్మిది రోజులు లేదా ఆ దశమి వరకు కూడా పది రోజులు కూడా అమ్మవారిని నిలబెట్టుకుంటున్నాము అమ్మవారి పటాన్ని కానీ కలశాన్ని కానీ పెట్టి పూజ చేస్తున్నాం కాబట్టి ఆ పీటను కూడా ఈ విధంగా చక్కగా అలంకరించి పెట్టుకోవాలి అయితే ఈ పీట మీద ఈ విధంగా బియ్యపిండి ముగ్గులు వేసుకున్న తర్వాత మీరు దీనిపైన ఒక క్లాత్ కూడా వేసేసి ఉంచేసుకోవచ్చు లేదా ఈ పీట మీదే డైరెక్ట్గా అమ్మవారిని కూడా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఇప్పుడు చాలామంది రకరకాల బ్యాక్గ్రౌండ్ క్లాత్లు కానీ అంటే అలంకరణ అనేది మనకి భక్తిభావం పెరగడం కోసమే నిండుగా ఉంటుంది చూడటానికి బాగుంటుంది అన్నట్టుగా మనమే అలంకరణ చేస్తూ ఉంటాం కదా ఈ విధంగా పీటను అయితే అలంకరించుకొని ఇలా డైరెక్ట్ గా పటాన్ని కానీ కలసాన్ని కానీ పెట్టి పూజ చేసుకోవచ్చు లేదా దీనిపైన ఒక క్లెర్రటి క్లాత్ని కానీ ఆకుపచ్చని కానీ గ్రీన్ కానీ ఇటువంటి ఏదైనా మంచి క్లాత్లు ఉంటే కొత్తవి అవి కూడా లేదా జాకెట్ మొక్కలు కానీ ఉంటే ఈ పీట మీద కూడా వేసుకొని మీరు పూజకి ఏర్పాటు చేసుకోవచ్చు ఇక ఇప్పుడు అమ్మవారిని పెట్టుకునే విధానం చూద్దామండి మీరు అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకున్నా లేదా ఇటువంటి పటాన్ని పెట్టి పూజ చేస్తున్నా ఇక్కడ మాత్రం ఒక క్లాత్ వేసి బియ్యాన్ని వేసి మూడు గుప్పెళ్ళు బియ్యాన్ని వేసి ఆ బియ్యాన్ని పరిచి దాని మీద అమ్మవారి ఫోటోని పెట్టాలండి ఇక్కడ మనం స్థాపన చేస్తున్నట్టు ఒకవేళ మీరు కలశం పెట్టుకునే విధానం కనుక ఉంటే కలసాన్ని కూడా ఈ విధంగా ఏర్పాటు చేసుకోండి అప్పుడు పటం మామూలుగా పెట్టుకున్నా పర్లేదు కానీ ఇక్కడ పటాన్ని పెట్టుకొని పెట్టుకుని చాలా మంది కలసం ఆనవాయితీ ఉండదు కాబట్టి అటువంటి వాళ్ళైతే ఈ విధంగా బియ్యాన్ని పరిచి ఆ తర్వాత పటాన్ని పెట్టండి ఇప్పుడు ఇక్కడ కలస స్థాపన చూపిస్తున్నాను ఈ కలసాలలో ఏమేమి వేయాలి అసలు కలిసి పూజ అంటే ఏంటి కలశాన్ని ఏ విధంగా రెడీ చేసుకోవాలి అనేది నేను ఒక వీడియో అయితే సపరేట్గా పెట్టున్నాను లెంత్ ఎక్కువ అవుతుందని నేను షేర్ చేయలేదు ఆ వీడియో లోనే చెక్ చేయండి కలశాన్ని అయితే పెట్టుకోండి కలిశాన్ని పెట్టుకొని ఒక ప్లేట్లో బియ్యం పరిచి ఆ బియ్యంలో ఈ కలశాన్ని అయితే పెట్టుకోవాలి అలాగే పక్కన అమ్మవారిని పెట్టాను చూశారు కదా ఈ విధంగా మీరు అమ్మవారిని కూడా చక్కగా పెట్టుకొని అలంకరణ చేసుకోవచ్చు ఈ అమ్మవారిని కదిలించచ్చండి అంటే మనం ఏ రోజు ఏ రంగు చీర కట్టాలి అనేది మనకు ఒక లిస్ట్ ఉంటుంది కదా దాని ప్రకారం అమ్మవారిని అన్ని అవతారాలలో కూడా మనమే ఇంట్లో చక్కగా అలంకరించుకోవచ్చు ముందు ముందు వీడియోస్లో నేను షేర్ చేస్తాను అయితే ఒకే రకంగా అసలు అమ్మవారిని కనకదుర్గాదేవిలా పెట్టుకోవడం ఎలా అనేది నేను మొన్నే వీడియోని షేర్ చేశాను టూ డేస్ బ్యాక్ చక్కగా అలా చిన్న చిన్న ఐడియాస్తో అమ్మవారిని మనమే అలంకరించి నిలబెట్టుకోవచ్చు ఈ పెట్టుకున్న విగ్రహానికి అయితే మన వరలక్ష్మి వ్రతానికి ఎలా చేసుకుంటామో అలాగా అమ్మవారిని మీ ఇష్టం వచ్చిన విధంగా అంటే మీకు అలంకరణ ఎలా అయితే వచ్చో ఆ విధంగా ఆ అలంకారంలో ఏ రోజు ఏ అలంకారంలో అమ్మవారికి మనం పూజ చేస్తామో ఆ అలంకరణలో అయితే మనం అమ్మవారిని రెడీ చేసుకోవచ్చు శారీ డ్రాప్ అవి చేసి ఇక ఆ తర్వాత వచ్చేసి కలసం పెట్టిన తర్వాత ఈ విధంగా లలితమ్మవారి విగ్రహం అవ్వచ్చు లేదా కనకదుర్గాదేవి విగ్రహం అవ్వచ్చు లేదా లక్ష్మీదేవి విగ్రహం ఏ విగ్రహాన్ని ఉంటే ఆ విగ్రహాన్ని పెట్టుకోండి మీరు ఎక్కడైతే పూజ చేయాలి అనుకున్నప్పుడు విగ్రహాన్ని కదిలించమో అనుకున్నప్పుడైతే ఇంకా కదిలించకుండా ఆ విగ్రహాన్ని అక్కడే పెట్టి పూజ చేయాలి ఉద్వాసం చెప్పే వరకు కూడా లేదా పటాన్ని కదిలించమో విగ్రహానికి మేము అభిషేకాలు అవి చేసుకుంటాం లేదా చిన్న చిన్న విగ్రహాలు ఉంటే శారీ డ్రాప్ చేస్తాం అనుకున్నప్పుడు ఆ విగ్రహాన్ని బియ్యం పోసి పెట్టకండి విడిగా పెట్టుకోండి ఆ విగ్రహాన్ని మీరు అభిషేకం చేయొచ్చు పక్కకి తీయచ్చు మళ్ళీ శుద్ధి చేసి మళ్ళీ పెట్టచ్చు అలా చేసుకునే వెసులుబాటు ఉంటుంది కాబట్టి పటాన్ని కదిలించకుండా ఈ విధంగా పెట్టుకోండి అలాగే అమ్మవారికి నిమ్మకాయల మాలను కూడా శక్తి స్వరూప అలంకారాల్లో మనం పూజిస్తున్న రోజు ఆ రోజు అమ్మవారికి నిమ్మకాయల మాలను కూడా సమర్పిస్తాం మరి ఆ నిమ్మకాయలను ఎలా గుచ్చుకోవాలి ఆ పాటించే నియమాలు ఏంటి నిమ్మకాయలని తర్వాత ఏం చేయాలి పూజ అయిపోయిన తర్వాత ఎప్పుడు తీయాలి ఇవన్నీ కూడా నేను వీడియో మరొక వీడియోని అయితే షేర్ చేసి ఉన్నాను చెక్ చేయండి ఇక ఆ తర్వాత నేను కలస పూజలో చూపించానండి మనం కొబ్బరికాయ పెట్టుకున్న కలసం వేరు మన పూజా ద్రవ్యాల మీద వాడుకోవడం కోసం పెట్టుకునే కలసం ఒక చొంబు వేరు అలాగే మనం ఆచమనం చేయడం కోసం పెట్టుకోవాల్సిన గ్లాస్లో వాటర్ వేరే ఉంటుంది కాబట్టి మనం ఆచమనానికి సపరేట్గా పెట్టుకోవాలి పూజకు వాడే నీళ్ళు సపరేట్గా పెట్టుకోవాలి కలసం మీద వాడే కొబ్బరికే పెట్టిన కలసం వేరుగా ఉంటుంది ఇలా ముందుగా పూజ చేసేటప్పుడు గణపతి పూజ కన్నా ముందుగా కూడా కలస పూజ చేయాలి అది నేను ఎలా చేయాలని కలస స్థాపన ఎలా చేయాలనే వీడియోలో నేను చెప్పున్నానండి ఇక్కడ వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని కొన్ని విషయాలు మీకు ఇక్కడ పూర్తిగా నేను షేర్ చేయలేకపోతున్నాను ఆ వీడియోస్ చూడండి డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది అంటే కలస పూజ చేసేవాళ్ళు మొదటగా గణపతి పూజ కన్నా ముందుగా కూడా ఈ కలస పూజను చేసి మనకి ఏ బుక్లో చూసుకున్నా కూడా ఏ ఎటువంటి నోములు వ్రతాల బుక్లో చూసుకున్నా కూడా మీకు పూజ అనేది ఉంటుంది అవి చదువుకుంటూ కూడా శ్రీమణి లేదా ఓమని ఈ ఆయన ఇళ్ళలో రాస్తూ కూడా మనం ఈ కలస పూజ అనేది చేసుకుంటాం ఈ విధంగా పూజ చేసుకున్న నీటిని శుద్ధి చేసినట్టుగా అవుతుంది పరమ పవిత్రమైన వాటర్గా మారుతుంది ఆ కలసంలోని వా నీరు కాబట్టి ఆ నీటిని మాత్రమే మనం పూజా ద్రవ్యాల మీద వాడుకోవాలి సరే ఇప్పుడు ఈ కలస చొంబులో వాటర్ని అయితే పక్కన పెట్టేసుకుందామండి అండి మనకి అన్ని ఉపచారాలతో అమ్మవారికి పూజ చేస్తున్నారు ప్పుడు వాడవలసిన నీరైతే ఈ కలసంలో నీరనమాట ఇక ఇప్పుడు మనం దీపారాధన చేసేసాం కామాక్షి దీపాన్ని కూడా వెలిగించుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ పది రోజుల్లో ఏ రోజున వెలిగించవచ్చు అంటే ఒక రోజు వెలిగించిన తర్వాత మళ్ళీ మనం దాన్ని వాష్ చేసుకుంటూ ఉంటాము ఆ దీప ప్రమిదిని మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వాడుకుంటూ ఉంటాం అలాగా ఆ దీపపు అయితే కదిలించుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర దీపపు కుందులు ఎక్కువ ఇవ్వనుకోండి మళ్ళీ సాయంత్రం దీపారాధన చేయాలి అంటే మట్టి ప్రమిదల్లో చేయండి ఇన్నే దీపపు కుందులు ఉండాలని లేదు మట్టి ప్రమిదాలు తెచ్చుకుంటాం కాబట్టి వాటిల్లో చేయండి అలాగే కామాక్షి దీపాన్ని వెలిగించాలనుకున్న వాళ్ళు ఇవి ఎంతో ముఖ్యమైన విశేషమైన రోజులు కాబట్టి అమ్మవారికి చక్కగా వెలిగించుకోండి ఇప్పుడు మొదటిగా సంకల్పం అనేది చెప్పుకొని స్వామివారికి ఎటువంటి విఘ్నాలు లేకుండా ఈ పది రోజులు కూడా అమ్మవారికి చక్కగా పూజ చేసుకోవాలి మనం అనుకున్న కోరికలు తీరాలి మన ఇంట్లో అంతా మంచి జరగాలి ధనధాన్య వృద్ధి ఉండాలి అని చెప్పి స్వామివారికి కూడా ఎటువంటి విజ్ఞాలు లేకుండా చేయమని మొదటిగా గణపతికి పూజ చేసుకొని ఆ తర్వాత బెల్లం కానీ పండు కానీ స్వామివారికి నైవేద్యం పెట్టాలి ఇక్కడ అలాగే వెనకాల నేను కనకదుర్గాదేవి విగ్రహం పెట్టుకున్నాను కదండి గాజులు మాల అలంకరిస్తున్నాను చిట్టి గాజులతో కానీ పెద్ద గాజులతో కానీ చేసుకొని మనం గాజులమాల కూడా అమ్మవారికి అలంకరించవచ్చు మొదటిగా వచ్చేసి నేను ముందు ముందువైపు లలితాదేవిని పెట్టుకున్నాను ఆ ప్లేస్లో మీరు ఏ విగ్రహమైనా పెట్టుకోవచ్చు ఏ అమ్మవారి విగ్రహమైనా పెట్టుకోవచ్చు అలాగే వెనకాల పటం కూడా ఒకవేళ మా ఇంట్లో పులి మీద కూర్చున్న కనకదుర్గాదేవి లేదండి అనంటే విజయవాడ అమ్మవారి రూపంలో ఉన్న కనకదుర్గాదేవి ఫోటో పెట్టుకోవచ్చు ఒకవేళ అలా లేదండి అంటే లక్ష్మీదేవి పటం పెట్టుకోవచ్చు అంటే మనం పది రోజులు కూడా పది అలంకారాలు అమ్మవారిని పూజిస్తున్నాం అంటే అమ్మని మన ఇంటికి ఆహ్వానం ఇచ్చి అన్ని ఉపచారాలతో పూజ చేస్తున్నాము కాబట్టి ఏ రూపమేలైనా మనం పూజించవచ్చు కాబట్టి మీ దగ్గర ఉన్న చిత్రపటం మాత్రం పెట్టుకోవచ్చు ఈ పట్టణం లేదే ఈ విగ్రహం లేదే లేకపోతే ఈ దీపకుందులు మా దగ్గర లేవే అని బాధపడవద్దు ఉన్న వస్తువులతో మాత్రమే అమ్మవారికి భక్తిగా పూజ చేసుకోండి ఇక వచ్చేసి మొదటిగా ఇప్పుడు అమ్మవారి పూజ మొదలు పెట్టాలండి అమ్మవారి పూజకి మొదటిగా పదహారు ఉపచారాలతో మాత్రం ప్రతిరోజు కూడా పూజ చేసుకోవాలి ఎందుకంటే షోడస ఉపచారాలతో పూజ అనేది ఏ రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అమ్మవారిని ఆరాధిస్తున్నాం కదా అంటే ప్రతి అమ్మవారికి కూడా మా ఆహ్వానం చెప్పాలి అన్ని ఉపచారాలతో పూజ చేయాలి కాబట్టి ప్రతిరోజు కూడా ఆ విధంగా పూజ అయితే చేసుకోవాలి ఇక ఇప్పుడు అఖండ దీపాన్ని కూడా వెలిగించుకోవాలండి అఖండ దీపాన్ని వెలిగిస్తున్నప్పుడు కూడా మొదటిగా ఆ అఖండ దీపాన్ని ఎలా పెట్టుకోవాలి ఏంటి అవన్నీ పద్ధతులు తెలుసుకొని ఆ తర్వాత అఖండ దీపాన్ని ఏర్పాటు చేసుకొని మొదటిగా సంకల్పం చెప్పుకోవాలి అమ్మవారికి ఇన్ని రోజులు చేస్తున్నామో మనం మన కోరిక ఏంటి అన్నీ కూడా అమ్మవారికి పూర్తిగా నమస్కారం చెప్పుకొని మన కోరిక చెప్పుకొని ఆ తర్వాత అఖండ దీపాన్ని ఈ విధంగా వెలిగించి మొదటిగా అఖండ దీపాన్ని వెలిగించేటప్పుడు కూడా కొంతమంది అయితే కొబ్బరికాయ కొట్టే అలవాటు ఉంటుంది కొబ్బరికాయ అనేది పూర్ణ ఫలంగా అంటే నిండు ఫలంగా చెప్తారు కాబట్టి మనం ముందుగా కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత ఈ అఖండ దీపాన్ని వెలిగించాలి ఈ అఖండ దీపాన్ని కూడా మనం కదిలించాం కాబట్టి ఎక్కడైతే కొంచెం మరీ అమ్మవారు ఎదురుగానే ఉండాలి అని అనుకోవద్దు అఖండ దీపం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఎవరికి ఇబ్బంది లేకుండా చిన్నపిల్లలు వాళ్ళు ఉంటే కనుక ఇబ్బంది లేకుండా చూసుకొని ఒక పక్కగా అయితే అక్కడ దీపాన్ని వెలిగించుకోండి అది అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే దీపారత్న కొంత సేపు అయిన తర్వాత కొండెక్కిపోతుంది కానీ అక్కడ దీపం అలా కొండక్కకూడదు కదా కాబట్టి చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇటువంటివి చూసుకొని వెలిగించండి అలాగే మీ వెసులుబాటు చూసుకొని అయితే వెలిగించండి అక్కడ దీపాన్ని కూడా వెలిగించి ఇక అమ్మవారి పూజ అయితే మొదలు పెట్టాలండి అమ్మవారికి అన్ని ఉపచారాలతో పూజ చేసుకుంటూ మనం ఏ నోము ఏ వ్రతం బుక్ తీసుకున్నా కూడా మనకి ఉపచారాలతో పూజ ఉంటుంది ఆ చోడస ఉపచారాలతో అమ్మవారికి పూజ చేసుకుంటూ కూడా ఏ రోజు ఏ అలంకరణలో అమ్మవారిని పూజిస్తున్నామో ఆ దేవిని తలుచుకుంటూ కూడా మనం పూజను మొదలు పెట్టాలి ఇక్కడ అఖండ దీపం కలసం పెట్టిన వాళ్ళే కానీ లేదా అఖండ దీపం పెట్టకుండా కూడా కలసం పెట్టుకోవచ్చు అలా పెట్టిన వాళ్ళైతే కనుక మీరు కలసమే ఇక వాళ్ళకి అమ్మవారి స్వరూపంగా భావించి పూజ చేసుకుంటారు ఇదే పూజా విధానం మీరు కలసం లేకుండా అఖండ దీపం పెట్టకుండా కూడా ఇదే పూజా పద్ధతిని అయితే ఫాలో అవ్వాలి అయితే ఆ అఖండ దీపం కలసం పెట్టని వాళ్ళైతే పటానికి కానీ విగ్రహానికి కానీ చేసుకుంటారు కలసం పెట్టిన వాళ్ళైతే కనుక రెండింటికి కూడా చేసుకుంటారు అలాగే పక్కన అమ్మవారిని అలంకరణ పెట్టుకున్నారు చూసారా అలా నేను పెట్టాను కదా అలా పెట్టిన వాళ్ళైతే కనుక ఆ అమ్మవారికి కూడా పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు ఈ అలంకరణ అనేది మన ఇష్టం అండి అమ్మవారిని రకరకాల రూపాల్లో ఈ పది రోజులు కూడా అలంకరించుకోవచ్చు అయితే ఇక్కడ అమ్మవారికి అన్ని ఉపచారాలతో పూజ చేస్తున్నప్పుడు కలశానికి పూజ చేసుకోండి అలాగే ముఖ్యంగా దేవి నవరాత్రుల్లో పాటించవలసినవి ఉపవాసం ఉండాలా అంటే కొంతమంది ఉపవాసం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండి ఉదయం అమ్మవారికి పూజ చేసుకొని సాయంత్రం మళ్ళీ అమ్మవారికి పూజ చేసుకొని అప్పుడు తింటారు కొంతమంది ఇప్పుడున్న ఆరోగ్య రీత్యా ఎవరు ఉండలేకపోతే ఉదయం మామూలుగా అమ్మవారికి ఒక టైం అనేది పెట్టుకోండి ఈ టైంలో మాకు పూజ కుదురుతుంది అనుకున్నట్టుగా ఎటువంటి వెనకాల ఇంకా ఈ పని అవ్వలేదు ఆ పని అవ్వలేదు అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలనే ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా కూర్చున్న పావుగంట కూడా అమ్మవారి దగ్గర కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకోవాలి అంటే ఈ పది రోజులు కూడా ఒక టైంని పెట్టుకోండి ఆ టైం పెట్టుకొని అదే టైంకి ప్రతిరోజు చక్కగా ప్రశాంతంగా మనసుని అమ్మవారి ముందుంచి పూజ చేసుకునేలా వీలు చూసుకోండి ఆ తర్వాత భోజనం అది చేసేయచ్చు సాయంత్రం మళ్ళీ అమ్మవారికి దీపారాధన చేయొచ్చు ఈ విధంగా కూడా పూర్తిగా ఉండలేని వాళ్ళు పూజ చేసుకోవచ్చు కొంతమంది ఒంటిపూట తింటారు అంటే ఈ పది రోజులు కూడా ఉదయం అమ్మవారికి పూజ చేసుకుంటారు చేసుకొని మధ్యాహ్నం భోజనం చేస్తారు సాయంత్రం పూట భోజనం అనేది ముట్టుకోకుండా టిఫిన్ లాంటి ఏదైనా ఫలహారం లాంటివి చేస్తూ ఉంటారు అది మీ వెసులుబాటు ఇంట్లో ముఖ్యంగా మీ ఆరోగ్యాలు చూసుకొని మాత్రమే ఇటువంటివి పాటించండి రోజు తలస్నానం చేయాలంటే ఈ పది రోజులు అమ్మవారి ఇంట్లో నిలబెట్టి పూజ చేసేవాళ్ళైతే కనుక అమ్మవారికి ఈ విధంగా కలిసి మేము దీపాలతో పది రోజులు మేము చేస్తున్నాం లేదా ఒక మూడు రోజులు చేస్తున్నాం ఐదు రోజులు చేస్తున్నాం అనుకున్న వాళ్ళందరూ కూడా ప్రతిరోజు తలస్నానం చేయాలి ఇది కూడా ఆరోగ్య రీత్యా చూసుకోండి ఇక ఇక్కడ ఇక్కడ వచ్చేసి మొదటి కొంతమంది మొదటి మూడు రోజులు పూజిస్తారు చివరి మూడు రోజులు తప్పనిసరిగా చేసుకుంటారు లేదా ఒక ఐదు రోజులు ఐదు రోజులు అలా చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఆడవాళ్ళకు ఉండే ఇంట్లో ఇబ్బందుల వల్ల కానీ లేదా ఇంట్లో ఉండే పిల్లల వల్ల ఇబ్బందులు కానీ అండి లేదా ఊళ్ళు వెళ్లాల్సి రావటం కానీ ఇటువంటి పరిస్థితుల రీత్యా కొంతమంది ఒక రోజే చేసుకోవాలంటారు ఎప్పుడు ఏ రోజు మొదలు పెట్టినా కూడా పద్ధతి అనేది పూజా పద్ధతి పూజ నియమాలు ఇలానే ఉంటాయి అయితే అమ్మవారికి ఉద్వాసం చెప్పే వరకు కూడా మాత్రం ఎటువంటిది అమ్మవారిని కదిలించడం కానీ తీసేయడం కానీ చేయకూడదు అమ్మవారికి అన్ని ఉపచారాలతో పూజ చేసు ఏ రోజు ఏ అలంకారంలో అమ్మవారికి నైవేద్యం పెట్టాలో వండగలిగితే గనక అవి నైవేద్యం పెట్టడం లేదా పానకం వడపప్పు చల్మిడి బెల్లం ముక్క పాలు తేనెచుక్క కానీ వేసి కానీ ఇటువంటివి ఖర్జూరం కానీ ఇటువంటివి నైవేద్యం పెట్టి బెల్లం ముక్క కానీ ఇటువంటివి నైవేద్యం పెట్టచ్చు అమ్మవారికి అలాగే అమ్మవారికి కూడా తాంబూలం ఎర్రటి జాకెట్ ముక్క పసుపు కుంకుము గాజులు పువ్వు పండు తాంబూలం దక్షిణ ఇది కూడా పెట్టుకు తాంబూలం తాంబూలం ఇవ్వచ్చు అయితే ఈ పది రోజులు ఇవ్వాలా అంటే మీరు ఈ పది రోజులు ఇవ్వచ్చు లేదా ఈ పది రోజుల్లో ఏదో ఒక్క రోజైనా అమ్మవారికి తాంబూలం ఇచ్చుకోవచ్చు అలాగే ముత్తైదులు కూడా అంటే ఈ పది రోజులు మీ సామర్థ్యం మీ స్తోమత ఉంటే కనుక ఒక్క ముత్తైదున పిలిచి పూజ చేసుకున్న వెంటనే ప్రతి ఒక్కళ్ళకి ఎవరికైనా ఒక్క ముత్తైదుకైనా తాంబూలం ఇవ్వచ్చు లేదా ఏదైనా పది రోజులు ఒక్క రోజైనా తాంబూలం ఇవ్వచ్చు ఇంటి పక్కన లేకపోతే కనుక ఎవరు నైవర్స్ కానీ అలా లేకపోతే మీరు గుడి దగ్గరికి వెళ్ళైనా ఇవ్వచ్చు అమ్మవారి స్వరూపంగా భావించి ఇస్తున్నాం కాబట్టి మీ స్తోమతకు తగ్గట్టుగా ఇవ్వచ్చు జాకెట్ ముక్క ఇవ్వచ్చు లేదా ఒట్టి తాంబూలం దక్షిణ పెట్టి ఇవ్వచ్చు లేదా చీర పెట్టదలుచుకుంటే చీర ఇవ్వచ్చు లేదా ఈ పది రోజుల్లో కూడా అమ్మవారికి ఏదైనా ఒకరోజు పసుపు కుంకం చీర గాజులు కలిపి మీ గ్రామ దేవతలకు ఇవ్వచ్చు లేదా ఎక్కడైనా ఒక దేవాలయంలో అమ్మవారికి పసుపు కుంకం ఇవ్వచ్చు ఇవన్నీ మీ స్తోమత ప్రకారం చేసుకున్నవి అమ్మవారి పూజ కూడా మీ దగ్గర ఉన్న వస్తువులతోని చక్కగా మీరు ఎంత మనసు పెట్టి భక్తి శ్రద్ధలతో చేయగలరో ఈ పది రోజులు కూడా పది రూపాల్లో అమ్మవారిని ప్రయత్ పూజించడానికి ప్రయత్నించండి అయితే ముఖ్యంగా పాటించవలసిన నియమాలు ఏంటంటే విడిచిన బట్టలతో ఆ దేవుని వైపు అంటే అమ్మవారి పీఠం వైపు తిరగటం కానీ బయటకు వెళ్ళొచ్చిన బట్టలతో ముట్టుకోవడం కానీ అక్కడ దీపం కొండెక్కడం కానీ జరగకూడదు అవి సాధ్యమైనంత వరకు కూడా మన బాధ్యత కాబట్టి అమ్మవారిని మన ఇంట్లో ఉంచాము అని అంటే మనం పద్ధతిగా ఉండటం అనేది బాధ్యత కాబట్టి అవి పాటిస్తూ మాత్రం ఉండండి తలస్నానం చేయండి అలాగే ఏదైనా అవసరాలు వచ్చి అనుకోకుండా ఊరు వెళ్తే కనుక ఇంట్లో ఎవరైనా ఉండి పూజ చేసే వెసులుబాటు ఉంటేనే అమ్మవారిని ప్రత్యేకంగా పీఠం పెట్టి చేయండి ఒకవేళ మీరు అనుకోకుండా వెళ్ళిపోవలసి వస్తే ఎవరైనా పూజ చేసుకునే వీలు ఉంటే సరే లేకపోతే కనుక అనుకోకుండా ఎవరైనా కాలం చేసినా లేకపోతే ఏదైనా పరిస్థితుల వల్ల వేరే ఊరు వెళ్ళాల్సి వస్తే పూజ కంటిన్యూ చేయడానికి అవ్వకపోవచ్చు అటువంటి వాళ్ళైతే కనుక ఎవరికైనా పక్కన ఎవరైనా ఉంటారు కదా వాళ్ళని పిలిచైనా అమ్మవారికి ఉద్వాసం చెప్పించేసి ఏదైనా దీపారం చేసి నైవేద్యం పెట్టి ఉద్వాసం చెప్పేసి అమ్మవారిని కదిలించి తీసేయండి అమ్మవారిని మన ఇంట్లో పెట్టేసి అలా వదిలేసి పూజ చేయకుండా ఉండకూడదు కాబట్టి అలాగే ఇండ్లు వాకిలని ఎప్పుడు శుభ్రం చేసుకోవటం ముఖ్యంగా ఇల్లు శుభ్రంగా ఉండటం గణపని అలంకరించుకోవడం ప్రతిరోజు కూడా ఇంటి ముందు ముగ్గు ఉండటం అలాగే దీపం పెట్టడం రెండు పూట్ల కూడా అమ్మవారికి దూపం వేయటం ఇటువంటి నియమాలు అయితే తప్పనిసరిగా పాటించాలి కలసం పెట్టిన వారైతే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తొమ్మిది పది రోజులు కూడా మీరు పూజ చేసి అమ్మవారికి ఉద్వాసం చెప్పేంత వరకు కూడా ఆ కలశాన్ని కదిలించద్దు ఒకవేళ పటానికి మేము పూజ చేసుకుంటున్న వాళ్ళం కదిలించకుండా అక్కడే పెట్టుకుంటాము అనుకున్న వాళ్ళైతే కనుక ఏ పటానికి కానీ విగ్రహానికి కానీ మేము కదిలించదలుచుకోలేదు అనుకుంటారు అంటే కొంతమంది విగ్రహాలు అయితే అభిషేకాలు చేసుకుంటారు అలంకరణ చేసుకుంటారు చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి అటువంటి వాళ్ళు కదిలించచ్చండి ఎక్కడైతే బియ్యం పోసి అమ్మవారిని స్థాపన చేశారో అక్కడ మాత్రం కదిలించకుండా అక్కడే ఉంచి మీరు పూలను మార్చుకోవడం కానీ గాజులు మాల వేసుకోవడం కానీ లేదా వివిధ నగలతో అలంకరించుకోవడం కానీ చేసుకోవచ్చు అమ్మవారిని ఈ తొమ్మిది పది రోజులు కూడా అంటే నవమి దశమి పది రోజులు కూడా అమ్మవారికి విజయదశమి సెమీ పూజ చేసేంత వరకు కూడా అమ్మవారిని కదిలించకుండా ఈ విధంగా దసరా నవరాత్రులు కూడా సులువుగా అమ్మవారికి పూజ అయితే చేసుకోవచ్చు ఏ రోజు ఏ అలంకారంలో ఆ దేవిని పూజిస్తే కనుక చాలా మంచిది ఒకవేళ మీరు మధ్యలో మూడు రోజులు చేయాలి లేదా సరస్వతి దేవి పూజ మాత్రమే చేసుకుంటాం లేదా చివరి మూడు రోజులు చేసుకుంటాం ఎప్పుడు చేసుకున్నా కూడా పూజా పద్ధతి పూజ నియమాలు ఇలానే ఉంటాయి కాబట్టి ఇదే విధంగా అమ్మవారిని నిలబెట్టుకొని చక్కగా పూజ అయితే చేసుకోవచ్చండి ఈ దసరా నవరాత్రులోనే కుమారి పూజ చేసుకోవడం కానీ రోజు కూడా నేను ఆ పూజను ఎలా చేసుకోవాలో షేర్ చేస్తానండి అలాగే సువాసిని పూజ చేసుకోవడం కానీ అమ్మవారి దేవాలయం సందర్శనం చేయటం కానీ అమ్మవారికి ఏదైనా నైవేద్యాలు ఉండి పెట్టడం కానీ నిమ్మకాయల మాలను సమర్పించడం లేదా గాజుల మాలను సమర్పించడం ఇలా మీకు తోచినట్టుగా మీ శక్తి మేరకు ఏవైతే అమ్మవారికి సమర్పించగలరో అవన్నీ కూడా అమ్మవారికి సులువుగా పూజ అయితే చేసుకోవచ్చు మీ దగ్గర ఉన్న మంగళకరమైన వస్తువులతో అమ్మవారికి చిట్టు గాజులు గవ్వలు అలాగే గోమచక్రాలు ఇటువంటి వాటిలతో తామర గింజలు పూజ చేసుకోవచ్చు ఒకవేళ మా దగ్గర అన్ని లేవండి అవేమి లేవు అనుకుంటే మట్టి ప్రమల్లో దీపారాధన చేసి చక్కగా అక్షింతలతో ముఖ్యంగా కుంకం పూజ ఈ దసరా నవరాత్రిలో కూడా మనం తప్పనిసరిగా చేసుకోవాల్సింది కుంకం పూజ అది ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా కుంకం పూజ చేసుకోవచ్చు ఈ పద్ధతులు చిన్న చిన్న నియమాలే పాటిస్తూ మన వైపు నుంచి తప్పు లేకుండా చక్కగా అమ్మవారి పూజని నిస్సందేహంగా ప్రతి ఒక్కళ్ళు కూడా అతి సులువుగా పూజ చేసుకోవచ్చు అమ్మవారి పూజని ఏదో చేసేయాలి లేకపోతే మనం తప్పులు చేసేస్తామో అని భయపడకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ తల్లిని ఈ పది రోజుల పాటు పూజించాలి మన కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మాల అఖండ దీపం కలిసి స్థాపన అలాగే అమ్మవారి అలంకరణ ఇవన్నీ కూడా నేను సెపరేట్గా వీడియోలు షేర్ చేస్తున్నాను కాబట్టి ఒకసారి చెక్ చేయండి మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను అలాగే ఇంకేదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్ అడగండి ముందు ముందంతా కూడా ఏ స్తోత్రాలు చదువుతూ ఎలా ఏ అలం అలంకారాలు అమ్మవారిని పూజించాలో నేను ముందు ముందు వీడియోస్ అయితే షేర్ చేస్తూ వస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పనిసరిగా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం